పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందదని ప్రజలను రెచ్చగొడుతూ మతి భ్రమించి మాట్లాడుతున్నారని సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేటలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన ఒక్క సంవత్సరం పూర్తి కాకముందే రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఈ నెల 8వ తేదీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున పేదలకు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి, కిషోర్ యాదవ్, రాజారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవయువకుడు ముఖ్యమంత్రి అయితే ఎవరైతే అనుభవం లేదనుకున్నామో అలాంటి వ్యక్తి ఈ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అనుభవం లేదనే భ్రమపడరు 2014లో. కానీ ఆయన యొక్క కఠోర దీక్ష, ఆయన పట్టుదల, ఆయన కమిట్మెంట్ చూసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో 151 మందిని జగన్మోహన్ రెడ్డి గారు అందించారు ఎమ్మెల్యేలు. అది కూడా ఒక చరిత్రే. గతంలో ఇప్పుడే లేదు ఇంత నిఘాకమన్న 104, 108లు ఇస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్భాటం ఎక్కువ పబ్లిసిటీ గారు పెట్టారు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి. మీరు చేసేది గోరంత, చెప్పేది కొండంత అన్నట్టుకు మీరు మీడియాని కానీ ఈ పబ్లిసిటీని కానీ మీ ప్రభుత్వం మీరు ఉపయోగించుకున్నంత ఈ దేశ చరిత్రను ఎవరు ఉపయోగించుకోరు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు పరిపాలనని ప్రజలంతా తీసుకొచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు. 2005లో జనాభా అక్కడ ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. మరి ఆ సచివాలయంతో పని లేదు. మరి విజయవాడలోనో రేపు వైజాగ్లోనో సచివాలయంకి రాష్ట్రంలో ప్రజలందరూ పోవడం అవసరం లేదు. సచివాలయం వ్యవస్థ ఇక్కడ వచ్చేసింది. వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా అక్కడ పేరు పెట్టాడు. కానీ ఆ అమరావతి అని ఒక భ్రమలో ప్రజలు పెట్టాడు. కానీ అక్కడ ఏమీ చేయని పడింది. మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మరి వైజాగ్ ఉత్తరాంధ్ర వెనకబడింది. మనము గతంలో హైదరాబాద్ని సెంటర్ పాయింట్ చేసుకొని డెవలప్ చేసినందువల్ల మరి ఈరోజు విడిపోయిన పరిస్థితుల్లో మనం ఇబ్బంది పడ్డాము.